మేషదాస్ వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. ఆర్థిక విషయాలు బాగున్నాయి. సంతాన సంబంధాల విషయాలు వాళ్ళ పురోగతి సానుకూలంగా ఉంది. విదేశీయ సంబంధాల విషయాలు దూర ప్రాంతాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గ్రీన్ కార్డు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. అందులో ఏమి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. కార్యాలయంలో మీ స్థానం సుస్థిరంగా ఉంటుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునఃపరిశీలించుకొని మళ్లీ ఒక నిర్ణయానికి వచ్చి మీ అంగీకారాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఆర్థిక పరమైన విషయాల్లో మరింత పురోగతి సాధించడానికి మీరు పన్నేటువంటి కొత్త వ్యూహాలు ఏవైతే ఉన్నాయో శ్రమ ఏదైతే చేయాలని చెప్పి మీరు భావిస్తున్నారో అది ఒక కొలిక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాడు మీకు సానుకూలంగా అండగా నిలిచే పరిస్థితిగా గోచరిస్తుంది. మీ ద్వారా సహాయం పొంది ఒక ఉన్నత స్థానంలో ఉన్నవాడు మాత్రం మీకేం మాత్రం సహాయం చేయరు. ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది, మానసికమైనటువంటి బాధ కారణమవుతుంది. ఏమిటి మన ద్వారా ఈ రకంగా లబ్ధి పొంది ఉన్నత స్థానంలో ఉండి నా చెమట నా రక్తం దారపోసి వాళ్ళకి ఇంత చేశానే, కనీసం నా విషయంలో వాళ్ళు మినిమం ప్రేమ కూడా చూపించలేదు, మినిమం సహాయం కూడా చేయలేదు అని చెప్పి బాధపడతారు. ఇది కలియుగం. అవసరం తీరిన తర్వాత పట్టించుకోరు. ఈ విషయాన్ని మీరు గ్రహించి మానసికంగా బాధపడకుండా వేరే రకమైనటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు కుటుంబానికి వస్తాయి. అదేవిధంగా జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఆమె సలహాలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. మేషరాశిలో జన్మించిన స్త్రీలకు కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధమైన ఉత్తర్వులు కానివ్వండి, అదేవిధంగా లీజులు కానివ్వండి, కాంట్రాక్టులు కానివ్వండి, ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. సానుకూల ఫలితాలు సాధించడానికి భగవంతుడి మీద భారం వేసి విశేషంగా కష్టపడతారు. అనుకూలమైన ఫలితాన్ని వారాంతంలో పొందగలుగుతారు. ఈ మేషరాశి వారికి బిస్కెట్ కలర్ రంగు బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది.